हिस्ट्री पैलेट। ఈ లెసన్ లో మనం హిస్టరీ ప్యాలెట్ గురించి తెలుసుకుందాం। హిస్టరీ ప్యాలెట్ ను ఓపెన్ చేయడానికి విండోస్ పై క్లిక్ చేసి దానిలో హిస్టరీ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి। ఫోటోషాప్ లో ప్రతిసారి మనం వర్క్ చేసేటప్పుడు చాలా మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాము। ఈ మోడిఫికేషన్స్ అన్ని హిస్టరీ ప్యాలెట్ లో రికార్డ్ అవుతుంటాయి। మనం చేసే ప్రతి మార్పు హిస్టరీ ప్యాలెట్ లో యాడ్ అవుతుంది। సాధారణంగా ఇవి 20 స్టెప్స్ వరకు రికార్డ్ అవుతాయి। వీటి సంఖ్యను మనం పెంచడానికి లేదా తగ్గించడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్పు చేసుకోవచ్చు। లిస్ట్ లోని ఏదైనా స్టెప్ ను మనం డిలీట్ చేయాలి అని అనుకున్నప్పుడు స్లైడర్ ను ఆ స్టెప్ వద్దకు జరిపి కీబోర్డ్ పై డిలీట్ ప్రెస్ చేయాలి। అయితే ఈ విధంగా చేసినప్పుడు ఆ స్టెప్ కు కింద ఉన్న మిగిలిన స్టెప్స్ కూడా డిలీట్ అవుతాయి। స్నాప్ షాట్। ఫోటోషాప్ లో డిజైనింగ్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో మన డాక్యుమెంట్ ను సేవ్ చేయడానికి हिस्टरी पैलेट लोनी स्नैपशॉट उपयोगपड़तुंदी। वका स्नैपशॉट तीसिन तरवाता इमेज कु मरिकोनी चेंजेस चेसिनट्लयिते ఒకవేళ అంతకు ముందు ఉన్న స్టేటస్ కు మనం మారాలి అనుకున్నప్పుడు ఆ స్నాప్షాట్ ను క్లిక్ చేయడం ద్వారా మనకు నచ్చిన స్థితికి వెళ్ళవచ్చు। ఈ విధంగా ఒక డిజైన్ తయారు చేసేటప్పుడు 4 నుండి 5 రకాల డిజైన్స్ ను స్నాప్ షాట్స్ కింద సేవ్ చేసుకొని ఫైనల్ గా మనకు నచ్చిన స్నాప్ షాట్ ను ఫైనల్ డిజైన్ కింద ఉపయోగించుకోవచ్చు।